Hi friends, are you watching AK Techno Tips? Ippudu manam Google browsing page lo manam shortcut keys telusukundam. First manam ikkada manaku new tab ani open ayyindi kada, ila Google ga Google ani open chesin tarvataki ila neat open undi kada. Ilanti tab manam inkoti teesukovalanukunte plus gurtu meeda automatic ga manam mouse tho click chestam. Ala kaakunda manam control T ani ottute new tab inkoti open ayyindi kottaga. Control T ila manam ఎన్ని కావాలనుకుంటే అన్నిటి కంట్రోల్ డీల్ ఒత్తుకుంటే మనకు న్యూ ట్యాబ్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా. నెక్స్ట్ వన్ వచ్చేసి డౌన్లోడ్స్. మనం ఏదైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసినప్పుడు డైరెక్ట్ డౌన్లోడ్ పేజీలోకి వెళ్ళాలనుకుంటే మనం కంట్రోల్ జే అని టైప్ చేస్తే డైరెక్ట్ మన డౌన్లోడ్ పేజీలోకి వెళ్ళిపోతుంది. చూసారా డౌన్లోడ్ పేజీలకి ఈ విధంగా డౌన్లోడ్ పేజీలకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏదైనా ఫైల్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి ప్రింట్ తీయాలనుకుంటే కంట్రోల్ పి. ఇది మనకు ప్రింట్ పేజ్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, ఇలా ప్రింటింగ్ ఆప్షన్ వస్తుంది మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం ఉన్న డిస్ప్లేని జూమ్ చేసుకోవాలి, జూమ్ తగ్గించుకోవాలనుకుంటే మనం చేసి మనకి న్యూ ఇన్కాగ్నిటో విండో అంటే ఇది మనం అజ్ఞాతంలో ఉండి వర్క్ చేసుకునే విధంగా అన్నట్టు. మనకి అంటే ఇందులో అది మనం ఏ విధంగా చూపిస్తాను, ఇది మనం కంట్రోల్ షిఫ్ట్ ఎన్ టైప్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారా యూ హ్యావ్ గాన్ ఇన్కాగ్నిటో. ఇందులో నుంచి మనం ఏది టైప్ చేసుకున్నా, ఏది వర్క్ చేసుకున్నా, ఏది సెర్చింగ్ చేసుకున్నా కూడా మళ్ళీ రిపీటెడ్ కాదన్నట్టు. అంటే గూగుల్ దీన్ని సేవ్ చేసుకోదన్నమాట. అర్థమైందా? ఇది గూగుల్ సేవ్ చేసుకోదు ఈ విధంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి హిస్టరీ. మనం బ్రౌజింగ్ చేసిన హిస్టరీ చూసుకోవాలనుకుంటే కంట్రోల్ హెచ్ నొక్కండి. కంట్రోల్ హెచ్ ఈ కంట్రోల్ హెచ్ నొక్కితే మనకి బ్రౌజింగ్ చేసిన హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. అదే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఓపెన్ చేసిన పేజ్ని సేవ్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ ఎస్ నొక్కితే మనం ఈ పేజ్ చూసారా సేవ్ యాజ్ పేజ్ వచ్చింది. దీన్ని మనం ఈ పేజ్ని సేవ్ చేసుకొని ఎప్పుడన్నా ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్ అందులోకే ఓపెన్ అవుతుంది. ఇది మనం కంట్రోల్ ఎస్ నొక్కితే ఈ పేజీ సేవ్ యాజ్ పేజ్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం బ్రౌజింగ్ చేసిన డాటాని క్లియర్ చేసుకోవాలనుకుంటే మామూలుగా అయితే మనం కాకుండా మన షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ నొక్కామనుకోండి. కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ ఇక్కడ మనకు బ్రౌజింగ్ డాటా చూసారా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. క్లియర్ బ్రౌజింగ్ డాటా అని ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.